IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. లోగో లాంచ్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పీడీటీవీ. ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం అవడం జరిగింది. సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ముఖ్యమైనటువంటి నిర్ణయం కనుక ఒకసారి మనం చూసినట్లయితే, ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలున్నా సరే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయటానికి అర్హత ఉన్నట్లే అనేది తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. గతంలో ఉన్నటువంటి చట్టాన్ని రద్దు చేస్తున్నారు. సో మరి ఇది ఎంతవరకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది, ఈ నిర్ణయం వెనుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ అంశాల మీదే మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తమ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే పురుషోత్తమ రెడ్డి గారు. నమస్తే చరణ్ గారు. సార్, గతంలో ఇద్దరు లేదా ఇద్దరు కంటే ఎక్కువ, అంటే ముగ్గురు పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత ఉండేది కాదు. ఇప్పుడు ఆ అంశాన్ని ఈరోజు కేబినెట్ సవరిస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. ఇది ఏ మేరకు కలిసి వచ్చేటువంటి అంశం అంటారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కేబినెట్లో తీసుకున్న నిర్ణయం, ఇది ఇద్దరే పిల్లలు ఎందుకు ఉండేవాళ్ళనే పంచాయతీల్లో కానీ లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ ఎలక్షన్స్లో అనే ఎందుకు అంటున్నారంటే, అంటే ఆ నిర్ణయం తీసుకున్న రోజు నుంచి అమలవుతుంది. అంతకుముందు ముగ్గురు నలుగురు ఉన్నా పెద్ద ఇబ్బంది లేదు. జనాభా తక్కువ ఉండాలని ఉద్దేశంతో, అంటే భారతదేశంలో జనాభా ఎక్కువ ఉంది కాబట్టి జనాభా తగ్గించుకునే ఉద్దేశంతో అనేక రకాల ప్రయత్నాలు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇవ్వడం, ఇట్లాంటి చేయడం ద్వారా ఒక రక చైతన్యం అంటాం, ఇంకో రకమైన వార్నింగ్ లాగా జనాన్ని నియంత్రించుకోవాలి ఒకరు లేదా ఇద్దరు అనేది చాలా ఎండుబాటు సాగుతుంది. అయితే ఇప్పుడు చంద్రబాబు గారు ఈ నిర్ణయం తీసుకోవడంలో ఒక లాజిక్ ఉంది. అదేంటంటే, జనాభాను పెంచుకోవాల్సిన అవసరం ఉంది అని చర్చ చంద్రబాబు గారు, పిల్లల్ని పెంచండి అప్పుడప్పుడు వెనకలు కూడా మాట్లాడుతున్నారు కదా, పిల్లల్ని పెంచుకోవాలి అప్పుడు నేనే చెప్పాను తగ్గించమని. ఇప్పుడు అది కొంత చులకనగాడు అయింది సొసైటీలో, కానీ చంద్రబాబు గారు ఈ విషయంలో మాత్రం చంద్రబాబు గారిది పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఎందుకంటున్నానంటే, ఎందుకు ఇలా లెక్క వచ్చింది చాలామంది అనొచ్చు, ఇప్పుడే జనాభా ఎక్కువైపోయిందని భారతదేశంలో ఏడుస్తుంటే మళ్ళీ జనాభాను పెంచమని చెప్పడం ఏంటి, ఇదేం తిక్క లెక్క అనుకుంటారు. కానీ దీంట్లో ఒక లెక్క ఉంది. పారిశ్రామిక దేశాలు, జపాన్, జర్మనీ, ఇంగ్లాండ్ లాంటి అభివృద్ధి చెందిన, అమెరికా లాంటి దేశాలు కానీ, అభివృద్ధి చెందిన భారతదేశం, బ్రిటన్ లాంటి దేశాలు కానీ, చైనా లాంటి దేశాలు కానీ జనాభాని తగ్గించుకునే దాంట్లో చాలా మోడల్గా వ్యవహరించాయి. పిల్లలు ఎంత తక్కువ మంది ఉంటే అంత గొప్పది, గొప్ప కుటుంబం అనేలా వచ్చేసింది. చివరకు ఒకరికే కూడా పరిమితం ఉంటారు చాలామంది తల్లి, చాలామంది తల్లిదండ్రులు ఇట్లా ఆపరేషన్ చేయడం చేశారు. దీనివల్ల ఏమైందంటే, జనాభా బాగా తగ్గింది. ఒక బ్యాడ్ ఇదేం ప్రాక్టీస్ ఏమొచ్చిందంటే, ముఖ్యంగా మనకింకా రాలేదు అది, అమెరికా లాంటి దేశాలు, జపాన్, జర్మనీ లాంటి దేశాల్లో పిల్లలు పెంచమంటున్నారు. కారణం ఏంటంటే, ఇన్బ్యాలెన్స్ అవుతాం. అంటే మూడు లేయర్స్ ఉంటాయి సొసైటీలో. వయసు అయిపోయిన ముసలి వాళ్ళు, మధ్యతరగతి, యువత. ఈ మూడు పిల్లలు పుట్టేవాళ్ళు పక్కన పెడదు. ఈ మూడు లేయర్స్లో ముసలి వాళ్ళు, వయసు నిండిన వాళ్ళు, వయోవృద్ధులు అనేవాళ్ళు రెస్ట్ మోడ్, అంటే ఇంతకాలం పనిచేస్తే వాళ్ళు రెస్ట్లో వెళ్ళిపోతారు, ఉత్పత్తిలో పాల్గొంటారు. పాల్గొనేది మధ్యతరగతి, మధ్య వస్తు వయస్కులు, అన్నిటికంటే మంచి యూత్ ఫ్యూచర్కి. ఇప్పుడు రెండో వైపు ఏం జరుగుతుంది, ఒకటి పిల్లల్ని మనం తగ్గించుకుంటాం, అంటే చైతన్యం పెరిగి జనాభా ఎక్కువైపోతాం. రెండో వైపు ఏం జరిగింది, సొసైటీలో హెల్త్ కండిషన్ పెరగడం వల్ల నిజ వయసు పెరుగుతుంది. ఒకప్పుడు 60 ఏళ్ళకే జీవన ప్రమాణాలు చూసుకున్నప్పుడు 60 ఏళ్ళకి బతుకుంటారని సరాసరి, ఇప్పుడు 70, 80, 90 గడి వెళ్తారు. మంచిది, ఆరోగ్యం చైతన్యం వచ్చింది, మనకు ఫెసిలిటీస్ పెరిగినాయి ఉన్నాయి. అంటే వయసు అయిన వాళ్ళని పెరిగిపోతున్నారు. పెరిగిపోతున్నారంటే చనిపోవాలని కోరుకోం, ఆ సంఖ్య బాగుంది. ఈ సంఖ్య ఏమవుతుంది, మనకు మనం తగ్గించుకోవడం వల్ల ఇది తగ్గిపోతాం. యూత్ తగ్గిపోతున్నారు, వయసు అయిపోయిన వాళ్ళు రెస్ట్ మోడ్లో ఉండేవాళ్ళు పెరుగుతున్నారు, ఉత్పత్తిలో కీలక పాత్ర వహించే యూత్ తగ్గిపోతున్నారు. అందువల్ల ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంది. ఈరోజు ఇంటర్నేషనల్గా మనకు అవకాశాలు అందుకే వస్తుంది. జపాన్, జర్మనీ లాంటి యూత్ తగ్గిపోవడం, భారతదేశంలో యూత్ తగ్గుతున్నా పెద్ద ఎత్తున మనకు జనాభా ఉన్న దేశం కాబట్టి యూత్ ఉంటారు. కాబట్టి అది వారిపై ఉద్యోగ అవకాశాలు కొట్టేస్తుంది. చైనాలో ముందు చూపు ఏం చేశారు, మనకు 5-10 ఏళ్ళ క్రితమే చైనాలో ఒకప్పుడు సరతలో పెట్టారు, ఇద్దరు పైన ఉంటే ఉద్యోగాలు ఏమో వాళ్ళకి అవన్నీ పెట్టారు. ఇప్పుడు పిల్లలు ఒకరే వచ్చేసారు, దాంతో జనాభా ముసలిల పరికి పెరిగిపోయింది, జనాభా సంఖ్య ఈ యూత్ దగ్గర తగ్గిపోయింది, భారీగా తగ్గిపోయింది చైనాలో అయితే మరీ దారుణం. అందువల్ల ఉత్పత్తులు పాల్గొన వాళ్ళు లేకపోవడం వల్ల ఏం చేస్తారంటే, +1 చేస్తే ఇంక్రిమెంట్ ఇస్తున్నారు. అంటే ఇద్దరు ముగ్గురు పెంచుకుంటే ఇంక్రిమెంట్ ఇస్తున్నారు చైనా వాళ్ళు, ముందుగా ఉన్నారు మనకన్నా ముందుగా. దీన్ని చంద్రబాబు గారు చాలా సందర్భాల్లో చెప్తున్నాడు. ఇక్కడ భారతదేశంలో ఇంకొక 15 ఏళ్ళు ఇట్లే నడిస్తే ఇది తగ్గిపోయి అది పెరుగుతూ ఉంటుంది, అందువల్ల రేపు ఫ్యూచర్లో ఇబ్బంది వస్తుందని
ఈ ఇన్బ్యాలెన్స్ అయినాయి. ఇన్బ్యాలెన్స్ అంటే జనాభా తగ్గిందని, జనాభా పెరిగి తగ్గిందని కాదు, యూత్ తగ్గిపోతా ఉంది, అది పెరిగిపోతా ఉంది. రేపు ఇది ప్రమాదంగా దాడుతుందనే ఉద్దేశంతో ఇది ఇప్పుడు తెలీదు, 10-20 ఏళ్ళ తర్వాత తెలుసు. కాబట్టి ఇప్పటి నుంచి మనం దాన్ని జాగ్రత్తగా ఇన్బ్యాలెన్స్ బ్యాలెన్స్గా చేసుకోవాలనే దురదృష్టతో చేసిన మాటే. ఈ విషయంలో క్యాబినెట్ ఆలోచన పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఓకే, అంటే ఈ నిర్ణయం మన ఏపీలో అయితే తీసుకున్నారు, ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంటే ఇంకా బెటర్గా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయంటారా? వాళ్ళు తీసుకోవచ్చు, కానీ ఇప్పటికిప్పుడు జనం సహకరించారు. ఇప్పుడు ఒకరు ఇద్దరు లేదా ఒక్కరు అనేదానికి కన్ఫర్మ్ ఉంటారు జనాభా. ఒక ప్రపంచం యువత తగ్గిపోతుంది, దీని కూడా ఇప్పుడు చైనా లాంటి దేశంలో ఇంక్రిమెంట్ ఇస్తాంటే అర్థం ఏంటి? రావట్లేదనే కదా. ఏంటంటే పేదల్లో పెరిగిపోతుంది, పేదల్లో వాళ్ళు భయపడరు. మధ్యతరగతి, ఈ ఎగువ మధ్యతరగతి చదువుకున్న వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఇద్దరు లేదా ఒకరే కూడా చాలామంది తప్పదు కాబట్టి ఇట్లా. కాబట్టి ఇది అంత సులభం కాదు ఇంప్లిమెంట్ చేయడం. జనాభాను తగ్గించమంటే వింటారు, ఎందుకంటే తగ్గించడం మంచిదే ఉంటారు. పెంచమంటే ఇది ఒక నెగిటివ్ చూసే వాళ్ళకి చంద్రబాబు గారి చెప్తారు, రేపు నుంచి చూడండి చెప్తారు. ఇప్పుడు మనం పెట్టినాక మనం తీసినాక మనం తిట్టేవాళ్ళు ఉంటారు, బుద్ధి జ్ఞానం లేకుండా జనాభా పెంచమంటారు ఏంటంటే. అంటే ఇది అర్థం కావడం చాలా సమయం పడుతుంది. అర్థం చేసుకున్నా పక్కనోడు పెంచుకుంటానులే నేను, నాకెందుకు అనుకుంటే అర్థం కాదు. ఇక్కడ పేదల్లో పెరిగింది అనుకోండి, వాళ్ళ బాగోగులు తీసుకోవడం ప్రభుత్వానికి ఒక రిస్క్, పెంచాల్సి వస్తుంది. అప్పుడు అమ్మఒడి అందరికీ ఇవ్వాల్సి వస్తుంది, ఇప్పుడే ఒకరికే ఏదో ఇబ్బంది పడుతున్నారు, అట్లాంటి సమస్య వస్తుంది. కాబట్టి అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. అర్థం చేసుకున్నా సహకరించే సహకరించడానికి త్వరగా ఇంప్లిమెంటేషన్ కాదు. కొంత అర్థం చేసుకునే పేదలు ఉంటారు కదా, వాళ్ళు పెరిగింది అనుకోండి, దాన్ని వాళ్ళని సహాయం చేయడం ఒక సమస్య. ఇది మల్టీపర్ సమస్యలు ఉంటాయి. ఈ ఆలోచన కరెక్టు, బట్ దీన్ని ఇంప్లిమెంటేషన్ చాలా ఓపికగా చేయాలి. ఈ ఆలోచన చేసిన క్యాబినెట్ మాత్రం కొంతకాలం పాటు తులకం చేస్తారనేది కూడా వాస్తవం. ఓకే, థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు, ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.